ఓకే మరి ఇన్నోవేటివ్ గా ఇవాళ్ళ ఇక్కడికి ఒక అద్భుతమైన యాక్టర్ రావాలి ఆయన ఇంకా రాలేదేంటి నేను ఆయనతో కలిసి యాంకరింగ్ చేయాలని చెప్పారు కానీ మరి ఆయన ఇంకా రాలేదు మనందరికీ బాగా ఇష్టమైన నవ్వుల హరవిల్ అనొచ్చు సెటైర్ల కేళి అనొచ్చు ఇంకా ఎన్నో ఒక్కసారి గట్టిగా అరిస్తే ఆయన వచ్చేస్తారు అలీ గారు వచ్చా మీకోసమే వెయిటింగ్ సార్ బాగున్నారా బాగున్నారా నచ్చిమి ఆ నచ్చిమి వేరు మసాజ్ నచ్చిమి ఈ నచ్చిమి లక్ష్మీదేవికి లెక్క ఉంది సార్ లక్ష్మీదేవికో లెక్క ఉంది మీరు నమ్ముతారా నమ్ముతాను బాగా నమ్ముతారా బాగా నమ్ముతాను సో మీకు ఎప్పుడన్నా తక్కువ డబ్బులు వచ్చినా ఎక్కువ డబ్బులు వచ్చినా లక్ష్మీదేవికో లెక్క ఉంది అందుకే ఈసారి నాకు ఎక్కువ డబ్బులు ఇప్పించింది అని అనుకున్న సందర్భాలు ఉన్నాయా ఉందమ్మా ఎప్పుడన్నా చెప్తారా సీతాకొక్క చిలుక సినిమా చేస్తుంటే కన్యాకుమారి వెళ్తున్నాం బస్సులో ఓకే అప్పట్లో బ్యాగ్లో డబ్బులు పెట్టుకుంటే దొబ్బేస్తారని ఒక అతను డబ్బులు కట్ట ఇక్కడ కట్టుకుని వచ్చాడు 100 రూపాయలు కట్టలు మధ్యలో బస్సు ఆపాడు దీనికి ఆ బస్సు ఆగిపోయినప్పుడు ఒక కట్ట పక్కకు వచ్చేసిందేమో అతను కూడా చూసుకోలేదు మళ్ళీ యాజిటీజ్గా కట్టేసుకొని బస్సులో కూర్చున్నాడు అందరు దిగిపోయారు నేను దిగే టైంకి నాకు 10,000 రూపాయల కట్ట కొత్త నోట్లు బండలు దొరికింది షివరింగ్ నాకు ఒకతను వచ్చాడు యో ఎన్నది అన్నాడు బస్సులో కింద పడిపోయింది అన్న ఇంకెక్కుడు అని బ్యాగ్లు వేసుకుని వెళ్ళిపోయాడు నేను కిందకి దిగి చెప్పా డబ్బులు దొరికినవి ఎంత అన్నారు 10,000 రూపాయలు కట్టది కొత్త కట్ట అన్న మరి ఏది అన్నారు కండక్టర్ తీసుకున్నాడు అన్న అన్నకంటే పట్టా 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 అందరు పీకారు నిన్ను 4 సీతాకోచిలుకలు కానీ ఆ డబ్బులు పోయినప్పుడు చాలా బాధపడ్డా కానీ ఈ రోజున ఆ డబ్బులు పోవటం మంచి పని అయింది భగవంతుడు దానికంటే ఎక్కువ ఇచ్చాడు లక్ష్మీదేవి ఎంత మంచి సార్ నిజంగానే లక్ష్మీదేవికి లెక్క ఉంది సరదాగా మాట్లాడుకుంటే ఎల్ఓఎల్ ఎల్ఓఎల్ అంటే ఎల్ఓఎల్ అంటే యూజువల్గా లాఫింగ్ అవుట్ లౌడ్ అంటారు మరి ఇప్పుడైతే లక్ష్మీదేవికి లెక్క ఉంది ఈ రోజు నుంచి ఎల్ఓఎల్ అంటే లక్ష్మీదేవికి లెక్క ఉంది ఓహో షార్ట్ కట్లో ఎల్ఓఎల్ అవును ఇదేదో బాగుంది కొంచెం పక్కకు రా అంటానికి ఏమంటాను కేపీఆర్ కేపీఆర్ అమ్మ కేపీఆర్ పార్క్ ఓకే కేపీఆర్ ఓకే సో అయితే మరి ఈ హీరో హీరోయిన్ కాంబినేషన్లో ఇది సెకండ్ మూవీ లక్ష్మీదేవికి ఒక లెక్క ఉంది డైరెక్టర్ గారిని మీరు చూస్తే డైరెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు భారతదేశంలో గర్వతగ్గడ చిత్రం బాహుబలి ఆ బాహుబలిలో లాస్ట్ 3 అక్షరాలు నా పేరుంది అలీ కానీ ఆ సినిమాలో చాలామంది మీరు యాక్ట్ చేశారని అడిగారు లేదు సార్ నేను హైట్ సరిపోను అన్న మరి ఎంత ఉండాలి అన్నారు మినిమం 6'2" ఉండాలండి ఇలాగా అని చెప్పా అయితేనే వేషం అది కూడా ఏంటి 6 ప్యాక్స్ మనకు లేదు ఫ్యామిలీ ప్యాక్ ఉంది నేను 6 ప్యాక్ చేస్తాను నాకు ఒక కత్తి ఇవ్వండి నేను ఎవరిని అంటే ఆలీ నువ్వు అంటున్నారు సార్ మొన్న చూసాం మేము ఆల్రెడీ మా అవార్డ్స్లో మీరు బాహుబలి గెటప్ వేసుకొని చేసింది మేమందరం చూసాము మేమందరం చాలా నవ్వుకున్నాం కూడా ఎస్ కాయకచోడే వెయిట్ చేయి ఇప్పుడే మొదలైంది వెళ్ళేటప్పుడు కనిపించు నేను నిగిస్తా ఓకే సో కీరవాణి గారిని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను నేను కొరుక్కుపో తనివి తీరా అనే ఒక పాట చాలా అద్భుతమైన పాట సార్ చూసారా నేను ఎక్కడ కొరికే తను వెళ్ళిపోతుంది నేను కొరకనమ్మా నందు ఉన్నాడు కొరకడానికి రోడ్డు వరకు సార్ ఆ పాట నేను చాలా బాగా ఎంజాయ్ చేశానండి థియేటర్లో ఆ పాట వస్తున్నప్పుడు కొద్దిగా ముందుకు వచ్చా మా ఆవిడ పక్కనే ఉంది ఏ పాట వచ్చినప్పుడు కొద్దిగా ముందు రాలేదు ఈ పాట వస్తే ముందుకు వెళ్ళారేంటంది
లేదు కత్తి లాంటి మూడు ఫిగర్లు ఉన్నాయి అక్కడ, చాలా అద్భుతంగా ఉన్నాయి. సార్ కీరవణి గారు, ఈ ఆలోచన మీదా, డైరెక్టర్ గారిదా, లేకపోతే పాట రాసిన అయింది అంతేనా, లేకపోతే మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా కోరికారా? వాళ్ళదే. సో ఆ విధంగా చాలా అద్భుతం మీ ఇద్దరు కాంబినేషన్లు, అన్నీ సూపర్ డూపర్ హిట్స్. సో భగవంతుడు ఇంకా మీకు ఇంకా పెద్ద పెద్ద హిట్లు ఇవ్వాలని ఆ భగవంతుడిని నేను కోరుకుంటున్నాను. అంటే ఐ మీన్ నేను నమ్మే అలా పెద్ద హిట్లు మీకు ఇవ్వాలని చెప్పేసి ఆశిస్తున్నాను. నువ్వు ఎందుకు అలా గెలిపావు? హలో, ఆ తర్వాత ఏం చేయాలనేది మీకు తెలీదు, నాకు తెలీదు. సో అందుకని ఏం చేయాలో కనుక్కుందాం అని వెళ్ళాను. సో ఈ హీరో హీరోయిన్ ఇద్దరు కాంబినేషన్లో ఇది సెకండ్, అలాగే లావణ్య తిరుపాటి ఎక్కడ ఇంకా రాలేదా పాప? రాలేదు సార్, వస్తే కనిపించేవారు. భలే భలే మగాడితో వెళ్ళిందేంటి? కాదు, అందాల రాక్షస్ కదా, అప్పట్లో భలే భలే మగాడు, ఇప్పట్లో మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్, ఫస్ట్ హీరోనే. ఫస్ట్ హీరో. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో అద్భుతమైన కాంబినేషన్, టైటిల్ కూడా అద్భుతం. ఈ డైరెక్టర్ జగదీష్ గారు, ఇంకా రాజమౌళి గారు ఎంత పేరు సంపాదించుకున్నారు. జగదీష్ గారిని చూస్తే జూనియర్ రాజమౌళి గారిని చూసినట్టే ఉంటుంది సార్ మనకి. ఒకసారి రండి, నేను చెప్పే అందరికి, ఇదిగో రండి, చూసారా? సో డెఫినెట్లీ ఈయన కూడా రాజమౌళి గారి లాగా. సార్ మీ బాధ, మీ బాధని అర్థం చేసుకుంటా, ఈ 500 ఉంచుకోండి, షాప్కి వెళ్ళి హెయిర్ కట్ చేసుకోండి సార్. కాదండి, ఆయనంటే సినిమా బిజీ, 3 సంవత్సరాలు సినిమా తీసి తీసి గడ్డం పెంచేశారు, అందరికీ గడ్డాలే, మీకెందుకండి నా గడ్డం? ముందుకు రండి, కొంచెం ముందు రండి. కాదు, లక్ష్మీదేవికి ఒక లెక్క ఉంది అన్నారు, మీద లెక్క లేదా? అది తీసుకోండి. గడ్డానికి కూడా లెక్క ఉంది సార్. గడ్డానికి లెక్క ఉంది, పైన జుట్టుకి లెక్క లేదా? అది ఒరిజినల్ అండి. అది ఒరిజినల్ ఒరిజినల్. ఏంటి రీజన్, ఏంటి గడ్డం పెంచడం మీరు? అలా పెరుగుతూ ఉందండి, పెంచుతా ఉన్నా. ఓహో, అది పెరుగుతుంది, మీరు పెంచేస్తున్నారు, రీజన్ ఏముందండి? వెరీ గుడ్. మీ ఫ్యామిలీలో ఇంకెవరు పెంచుతున్నారు? నేను ఒక్కడనే. మీరు ఒక్కడేనా? అద్భుతం సార్. మీరు రాజమౌళి గారి దగ్గర ఏ సినిమాకి ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా చేరారు? మగధీరా. ఓహో, మగధీరా. అక్కడి నుంచి మర్యాద రామన్న ఈగ, మర్యాద రామన్న ఈగ, అన్ని హిట్స్ మీరు హిట్స్. ఓకే, సరే, ఈ ఆలోచన మీకు వచ్చిందా లేకపోతే డైరెక్టర్ గారు పాయింట్ ఇచ్చారా? లక్ష్మీదేవికి ఒక లెక్క ఉంది అనేది ఏంటి పాయింట్? మా ఆడియన్స్ చాలామంది అడుగుతున్నారు, కన్ఫ్యూషన్లో ఉన్నారు కదా. ఎస్, అది ఇప్పుడే చెప్పేద్దామని. చెప్పండి, తప్పలేదు. చెప్పి చెప్పినట్టు చెప్తాం. అదేంటిది ఫైనల్గా మళ్ళీ చెప్పాలి కదా. ఓహో, అలాగంటారా? సో ఇప్పుడు చెప్తారా, తర్వాత చెప్తారా? ఇప్పుడు చెప్తానండి, చెప్పి చెప్పినట్టు చెప్తా. ఇప్పుడు మీరు చెప్తే వాళ్ళకి అర్థం అవుతుంది, కనెక్ట్ అయిపోతారు. ఎందుకని చెప్పమంటారా? చెప్పండి. మన జేబులో డబ్బులకి ఒక లెక్క ఉంటుందండి, మన ఇంట్లో డబ్బులు ఎంత ఉందో కూడా మనకు లెక్క తెలుసు, పక్కన ఇంట్లో వాళ్ళు ఉన్న డబ్బులు లెక్క కూడా మనకు తెలుసు. కానీ కొన్ని కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు అనాథగా పడి ఉన్నాయి, అవి కూడా మన డబ్బే. కానీ అవి ఎందుకు అనాథగా పడి ఉన్నాయి, ఎవరికి చెందుతాయి అనేది లక్ష్మీదేవికి లెక్క ఉందండి. అనాథ కాదు లక్ష్మీదేవి, లక్ష్మీదేవికి ఒక లెక్క ఉందనేది లెక్క అండి. ఓహో, సో ఆ డబ్బు ఎక్కడుందో చెప్తే మేము వెళ్ళి ఏరుకుంటాం. అది ఆ లెక్క థియేటర్లో ఉంటుంది. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ అండి. సో కీరవణి గారు, ద గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి గారు ఆశీర్వాదంతో ఒక గొప్ప దర్శకుడు మీ ముందుకు రాబోతున్నాడు. బ్లెస్ దెమ్, ఎందుకంటే మీ చప్పట్లే వాళ్ళకి ఆక్సిజన్. ఎందుకంటే వాళ్ళ కష్టం మనకేంటో తెలుసు, అంటే గడ్డం కూడా గీసుకోనేంత టైం లేక 3 నెలల నుంచి ఈయన పడే కష్టం నాకు తెలుసు. కీరవాణి గారు కూడా ఈ అబ్బాయి గురించి చెప్పారు. జగదీష్ గారు, ఆల్ ది బెస్ట్. ఓకే, నెక్స్ట్. తర్వాత అనంత శ్రీరామ్ గారు రాసిన పాట క్రేజీ అనే ఆడియో విజువల్స్ని లాంచ్ చేయడానికి ధోనేపుడి యశస్విని అండ్ ఫ్రెండ్స్ వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్. ప్లీజ్ వెల్కమ్. విజ్ఞాన్ జ్యోతి కాలేజ్ వారు సార్ వీళ్ళు, వి వెల్కమ్ దెమ్. సార్ మీరెందుకు వెళ్ళిపోతున్నారు ఇక్కడ? లక్ష్మీదేవే, లక్ష్మీదేవే, లక్ష్మీదేవే.
ఇంట్రెస్టింగ్ అన్నమాట. అందుకే మనకి కొంచెమే వినిపించారు. అండ్ మీ ఐదుగురిలో యశస్విని గారు అంటే ఎవరు? మీరు యశస్విని గారు. కొంచెం అంటే మీ ఏజ్ తెలుసుకోవచ్చా? అంటే మరీ లిటరల్ ఏజ్ అక్కర్లేదు, ఏం చదువుతున్నారో తెలుసుకోవచ్చా? సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్. సో పాకెట్ మనీయా లేకపోతే లక్ష్మీదేవికో లెక్కుంది లాగా ఆల్రెడీ లక్ష్మీదేవి మిమ్మల్ని వరించేస్తోందా? కాన్ఫిడెన్షియల్. ఎందుకు కాన్ఫిడెన్షియల్? పాకెట్ మనీ కాదా? ఏదైనా పార్ట్ టైం జాబ్ చేస్తున్నారా? అంటే పాకెట్ మనీ సరిపోనప్పుడు సేవింగ్స్ చేయాలి, లైక్ ఆటో చార్జెస్ ఆర్ వాట్ ఎవర్కి ఎక్స్ట్రా వర్క్. ఓ మై గాడ్, అసలు ఫ్యూచర్లో ఈవిడ సినిమా ప్రొడక్షన్ చేసినా ఆశ్చర్యం లేదు ఆవిడ సేవ్ చేసుకున్న పాకెట్ మనీలోంచి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. వాళ్ళందరూ కూడా మీ ఫ్రెండ్సే, విజ్ఞాన్ జ్యోతి వాళ్ళే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్.